ప్రైజ్ ది లార్డ్. స్నేహితులారా, మీ అందరికీ మరి మొదటిగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాము. భారతీయులుగా మనమందరం కూడా మరి ఆగస్టు 15వ తారీఖున మనమందరం కూడా చాలా సంతోషంగా ఆనందంగా గడుపుకోవడము జరుగుతూ ఉంది. ఎందుకంటే మనం భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి రోజుగా చాలా సంతోషంగా ఆనందంగా మనం గడుతాం. అయితే స్నేహితులరా, మరి మేము కూడా ఈ ఆగస్టు 15 మరి కొంత ఇతరుల జీవితాల్లో సంతోషము పంచాలి, ఆనందము పంచాలి అనేటువంటి ఉద్దేశంతో హెల్పింగ్ హ్యాండ్స్ ఇన్ జీజస్ నేమ్, ఏసైనామంలో సాయపు చేతులు అనేటువంటి ఈ సేవా కార్యక్రమం ద్వారా మరి అనాథ పిల్లలకు వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. రామచంద్రపురం అనేటువంటి ఊరిలో ఉన్నటువంటి ఒక అనాథాశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకు వారికి భోజనాలు ఏర్పాటు చేయడానికి మేము ఒక చక్కని నిర్ణయం తీసుకున్నాము. వారికి భోజనాలు పెట్టడానికి దేవుడు ఎంతగానో చక్కని కృపను ప్రభు మాకు అనుగ్రహించారు. అందుకు మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. విషయంలో ఎంతమందో మాకు సహకరిస్తూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు, సాయం చేస్తూ ఉన్నారు, అటువంటి వారందరికీ కూడా ప్రభునామంలో మా హృదయపూర్వక ధన్యవాదాలు వారందరికీ తెలియజేస్తున్నాం. ప్రతి నెల ఏదో ఒక చోట ఎక్కడైతే అనాథాశ్రమం ఉందో అక్కడికి వెళ్ళి మా వంతు సహాయంగా కొంతమంది అనాథ పేద ప్రజలకు, అనాథ బిడ్డలకు మా వంతు సహాయంగా కొంత ఆహారం వారికి పెట్టడం అనేటువంటిది ప్రతి నెల జరుగుతూ ఉంది. మరి అలాగనే ఈ నెల మరి భోజనం ఏర్పాటు చేసినటువంటి కుటుంబస్తులు ఉన్నారు. మరి భాగ్యవతి వారి యొక్క కుటుంబం తరఫున ఈ సేవా కార్యక్రమము ఈ నెలలో జరుగుతూ ఉంది. మరి భోజనాలు వారు ఏర్పాటు చేస్తున్నారు. మరి అలాగే మా సేవా కార్యక్రమాలు వారు గుర్తించి, అలాగే మా యొక్క యూట్యూబ్ ఛానల్ వస్తున్నటువంటి జయరాజ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో వస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమాల వీడియోస్ చూసి వారికి స్పందించి మరి మేము కూడా మా తరఫున ఒక నెల అనాథ పిల్లలకి భోజనాలు ఏర్పాటు చేస్తామనేటువంటి ఉద్దేశంతో వారికి ముందుకు రావడం జరిగింది. వారికి మరి హృదయపూర్వక వందనాలు. భాగ్యవతి గారి యొక్క కుటుంబ సభ్యులందరికీ మేము తెలియపరుస్తున్నాము. దేవుడు వారి కుటుంబాన్ని అంతటిని కూడా దీవించి ఆశీర్వదించిన దాకా. మరి అలాగే ఈ విషయంలో సహకరిస్తున్నటువంటి, ప్రార్థిస్తున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు, వారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాము. మరి స్థానిక సంఘ ప్రజలకు, అలాగే యూత్ వారికి, యూత్ సభ్యులందరికీ కూడా, మరి అలాగే ఆయా ప్రాంతాల్లో ఉండి ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థనా యోధుల సైన్యపు స్త్రీల సమాజం వారందరికీ కూడా ప్రభునామంలో వందనాలు తెలియచేస్తున్నాం. మరి ఈ రోజున చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకనంటే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చే 78వ సంవత్సరాన్ని మనం సంతోషంగా ఆనందంగా జరుపుకుంటా ఉన్నాం. మరి ఆగస్టు 15వ తారీఖున ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మరి కొంతమంది అనాథ బిడ్డలకు, అనాథ పిల్లలకు మరి భోజనాలు పెట్టడం అనేటువంటిది మాకు చాలా సంతోషంగా ఉన్నది. అందుకు మేము ప్రభుని స్తుతిస్తున్నాము. మరి అలాగే ఈ యొక్క సేవా పరిచర్యల వరకు మీరు అందరూ ప్రార్థించండి. సహకరిస్తున్న వారందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రార్థిస్తున్న వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము. అందరికీ ప్రైజ్ లాడ్. ప్రైజ్ లాడ్ అండి. నా పేరు ఎల్ల భాగ్యవతి అండి. నేను అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. ఈరోజు పాస్టర్ గారు అనాథ పిల్లలకు భోజనాలు పెడుతున్నారండి. ఆ వీడియో చూసి మేము కూడా ఆ తగిన సహాయం చేయాలని ఎంత ఆసక్తి పడుతున్నాము. మేము కూడా ఆగస్టు నెలలో అనాథ పిల్లలకు భోజనాలు పెట్టాలనుకుంటున్నాం. అదండి, మరి మరి ఈరోజు పాస్టర్ గారు మరి ఎన్నో దిక్కుల్ని అనాథ పిల్లలకి మరి ఎంతగానో సహాయపడి అనాథ పిల్లలకి మరి ఎప్పటి నుంచో మరి భోజనాలు పెడుతున్నారండి. మరి ఆ సందర్భంగా మరి ఈరోజు మా తల్లి పెడుతుందండి భాగ్యవతి. మరి తేన మరి అన్నట్లకి అన్నీ సహాయపడి ఎంతగానో లేని పెట్టలకి ఎంతగానో సహకరంగా ఉంటున్నారండి. మరి ఇలాగ అందరూ కూడా ముందుకొచ్చి మరి సహకరించాలని మేము దేవుని కొని ప్రార్థిస్తున్నామండి. మా పాస్టర్ గారిని చూసి మరి మేము ఇంప్రెస్ అయ్యి మా కుటుంబ తరఫున మేము అనాథ పిల్లలకి భోజనాలు పెడుతున్నందుకు చాలా సంతోషపడుతున్నాం.
మరి ఆ బిడ్డ ఇక్కడ ఉన్న బిడ్డల ఫ్రేమ్ నుంచి ఆయన వారు ఏర్పాటు చేసిన భోజనాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. వచ్చిన సందస్థులందరూ మీరు ప్రేమించి ఆశీర్వించిన దేవా. ఈ సమయంలో ఇక్కడ ఉన్న బిడ్డలు ఆహారం తినకొచ్చుండగ బలాన్ని శక్తిని వేస్తున్నాము మన పేరు కొంచున్నాము మా తండ్రి. ఆమేన్.